ఇవాళ బీఆర్ఎస్ నాయకుల పైన హత్యలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. మొన్న కొల్లాపూర్కి సంబంధించిన 2 నెలల ఘటన పూర్తి కాకముందుగా ఇవాళ శ్రీధర్ రెడ్డి పైన హత్య జరిగింది. సో ఎట్లా చూస్తారు బ్రదర్ ఒక బీఆర్ఎస్ కార్యకర్త? నమస్తే, నా పేరు కార్తిక్ అన్న, మా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. అత్యంత దారుణమైన కాంగ్రెస్ పాలన ఉంది, ఎందుకంటే ఎక్స్ ఆర్మీని చంపిన చరిత్ర, రేవంత్ రెడ్డి చరిత్ర. మొన్న శ్రీధర్ రెడ్డి గారిని ఎంత దారుణంగా చంపిండంటే అది చాలా బాధాకరమైన సంఘటన. నేను కూడా అక్కడ ఉన్నాను, నేను కూడా పాదయాత్రలో చూశాను కూడా. ఎంతమంది ఏ ఊర్లో అడుగుతుంటే అంత మంచి పేరే ఉంది శ్రీధర్ రెడ్డి గారికి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, నేను ఏదైనా చేస్తే నడుస్తుందని అనుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఒకటే అడుగుతున్నా, పులి గర్జిస్తుంది, ఎప్పుడు గర్జిస్తుంది? అది దాన్ని ఏదో ఒక కెలుకుతేనే గర్జిస్తుంది. అది గర్జించే టైం వచ్చినప్పుడు గర్జిస్తే మీ పాలనలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉరకాల అందరు ఉరికే రోజు వచ్చింది. నీకు ఓటుకు నోటు కేసే ముద్దాయివి, నువ్వు ముఖ్యమంత్రివైనావు, ఫేక్ వీడియో డాక్యుమెంట్స్ చేయడానికి ఎక్స్పర్ట్వి. రేవంత్ రెడ్డి గారు, దాళ్ళు చేయకండి. సూటిగా నేను నీకు చెప్తున్నా, మేము కూడా ప్రతి దాడి చేస్తాం, కానీ మేము ఎందుకు వేచి చూస్తున్నామంటే ప్రజలు మంచిగా ఉండాలా. మీరు దాళ్ళు చేసే ముందు ప్రజలకు మంచి పనులు చేయండి. ఈ దాళ్ళు ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ ఎలా చేస్తున్నారు ప్రూఫ్లు ఉన్నాయి ఏమన్నా? అంటే మా పైన బురద చల్లుతా ఉన్నారు, మేము ఎందుకు చేపిస్తాం దాడులు? వాళ్ళ మధ్య పర్సనల్ భూతగదాలు కావచ్చు, గొడవల వల్లనే ఇవాళ దాడులు జరుగుతామని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎవరు అంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళు అన్న. ఒకటి, కాంగ్రెస్ వాళ్ళని మీరు అంటున్నారు కదా, ఏం తప్పు చేయనోడినే ఓటుకు నోటు ముద్ద ఆయనే ముఖ్యమంత్రి చేశారు. సోనియా గాంధీ చేసింది, ఆమె పాలనలా ఏం చేసిందో, రేవంత్ రెడ్డికి ఏం చెప్పిందో, రాహుల్ గాంధీ ఏం చెప్పిందో, ప్రియాంక గాంధీ ఏం చెప్పిందో మనకు తెలియదు. మీరు చంపండి, నేను చూసుకుంటా. అదంటే మానవ బాంబులు వేస్తాం, పేగులు మెల్లేస్తాం, గోటీలు ఆడతాం, చెడ్డీలు. కేసీఆర్ చెడ్డి కావాలంటే మా ఇంటికాడనే ఉంటాడు కదా కేసీఆర్ సార్, చెడ్డి తెచ్చిస్తాం, మెల్లేసుకొని తిరగమను, తెలంగాణ మొత్తం మెల్లేసుకొని తిరగమను అని నేను అడుగుతున్నా. దారులు ఏందన్నా, పాపం అన్న. ఇప్పుడు వాళ్ళ భార్యకి ఎవరు చూసుకోవాలా? వాళ్ళ తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలి? తండ్రి లాంటి ఆయన ఉన్నాడు, ఆయనని ఎవరు చూసుకోవాలా? పిల్లలు ఉన్నారు, ఎవరు చూసుకోవాలా? కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందా ఇప్పుడు? ఆ పాపం ఇప్పుడు ఆయనను చంపారు కదా, నెక్స్ట్ రోజు కాదని ఏంది గ్యారంటీ? ఏంది ఇది? పక్క కాంగ్రెస్ క్యాండిడేట్లు చేసిన కుట్రనే. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు ఈజ్ ద బిగ్ క్రిమినల్, ఆడు క్రిమినల్ మైండే ఉంది. ఆడికి ఏ పార్టీలో పోతే దాంట్లో మంత్రి సీటు కావాలి. అది నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది కదా, ఇప్పుడు వాళ్ళ కుటుంబంని చూసుకోమనండి. మా వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ అన్న ఎంత తిరిగినో మీరు కూడా ఉన్నారు. ఎంత 4 కిలోమీటర్లు మేము నడిచినాం, ఎందుకు నడిచినాం? మన కార్యకర్త, ఏ కార్యకర్తకి ఏదైనా కానీ కేటీఆర్ గారు ఎందుకు వస్తున్నారు? మన కార్యకర్తకి ఏమి కావద్దు అని అంటున్నారు కాబట్టి మేము ఉంటున్నాం. మేము బీఆర్ఎస్లా సత్యంతకాలం నేను బీఆర్ఎస్ క్యాండిడేట్ని అన్నా. నన్ను కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, కూర్చోబెట్టారు, కేసు అయితే బుక్ చేయలే. ఎందుకు చేయలే? నేను పెద్ద నక్సలైట్నా? పెద్ద పెద్ద ఆటం బాంబులు ఉన్నారు కాంగ్రెస్లో, ల్యాండ్ గ్రాఫర్లు ఉన్నారు, రేవంత్ రెడ్డి గుద్ద ఉన్నారు, ముందులో ఉన్నారు, చేతుల కాడనే ఉన్నారు. ఏం చేస్తారు రాష్ట్రంలో ఈ హత్యల పైన? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలే కనిపిస్తా ఉన్నాయి. రెచ్చగొడుతురు కాంగ్రెస్ క్యాండిడేట్లు, కాంగ్రెస్ లీడర్లను రెచ్చగొడుతుండు రేవంత్ రెడ్డి. అరే దాళ్ళు చేయండి, ఎవరు రారు, నేను చూసుకుంటా అని ఒక వీడియో కూడా ఉంది, ఒక ఛానల్లో కూడా చెప్పింది. ఎందుకు దాళ్ళు చేయడం? మేము 9 సంవత్సరాలు ఉన్నాం, మేము ఎవరి మీద అయినా దాళ్ళు చేసినామని ఉందా? మేము దాళ్ళు చేయాలంటే 2 నిమిషాలు కాదు. మాకు నీతి నిజాయితీగా ఉంటాం. మేము పాలించేది దేని గురించి? తెలంగాణ ప్రజల గురించి పాలించినాం, మేము దాళ్ళ గురించి పాలించలే. అది పచ్చటి మాగాలను తెలంగాణ నేడు నెత్తురు పారుతున్నాం. ఏం చెప్తారు ఇప్పుడు? రక్త చరిత్ర సినిమా చూసిరా? అట్లా అయిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళ మీద దాళ్ళు అట్లా అవుతుంది. ఎక్స్ ఆర్మీని చంపిండు, శ్రీధర్ రెడ్డి గారిని చంపారు. ఏదైనా ప్రశ్నలు అడిగితే, నీళ్ళు అడిగితే,
చేతి లీడో కొట్టేసడము, మొన్న నల్గొండ సురేష్ యాదవ్ మీద దాడి, ఇక్కడ క్రిషాంత్ అన్న ఏం తప్పు చేసిండు, క్లియర్గా క్రిషాంత్ అన్న మీదే, క్రిషాంత్ అన్న ఊరు నుండే ఏదో మీటింగ్ నుండి వస్తుంటే ఏం రైట్స్ ఉన్నాయి మీ దగ్గర, ఒక స్టేట్మెంట్ ఉందా అరెస్ట్ చేస్తున్నాము నువ్వు ఫేక్ వీడియో పెట్టినావు అని, అది అని ఉండాలి కదా. ఏముంది ఫేక్ వీడియో చేయడంలో ఎక్స్పర్ట్ రేవంత్ రెడ్డి, ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడంలో రేవంత్ రెడ్డి ఎక్స్పర్టు, ల్యాండ్ గ్రాఫర్స్ చేయడంలో రేవంత్ రెడ్డి ఎక్స్పర్టు, దేవుడి మీద ప్రమాణాలు చేయడా, లాస్ట్కి నేను చెప్పలేను అనాల, ఇది పాలన. కాంగ్రెస్ పాలన అంటేనే బాధలు, ఏడుపులు, చచ్చిపోవులు, ఏడన్నా ఏడ నీళ్ళు వస్తున్నాయి చెప్పండి. ఈ నల్గొండకి మొన్న మనం పోయినాం, ఆడ చూసిరు కదా మీరు పొలాలు కూడా ఎట్లా ఎండిపోయినాయి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లుండే నీళ్ళు ఎట్లు వస్తుండే 24 గంటల నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వంలో తెలుస్తుంది ఇప్పుడు ప్రజలకి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో భారీ ఎత్తు మెజారిటీగా మేము గెలుస్తున్నాం. ఎమ్మెల్సీ గురించి మాట్లాడే ముందు క్యూ న్యూస్ ఆ ఛానల్ ఉంది, అడు ఛాయ్ తాగానికి పైసలు అడిగినాడు, ఇప్పుడు ఫార్చునర్లో తిరుగుతున్నాడు అంటే ఆడికి డబ్బులు ఎక్కడివి, ఇంత పొజిషన్లో ఆడు మెడ్లో చైన్ చూసిరా, చైన్లు పెట్టుకొని ఆడు ఛాయ్ అడిగేవాడే చైన్లు వేసుకొని ఇద్దరు ముగ్గురు పర్సనల్ లోన్లు తెచ్చుకొని గన్మ్యాన్లు పెట్టుకుని, ఏంది ఇది పాలనా, డబ్బు ఉన్నవాడు అంతా హీరోలు అయితే కాదు, ఆడే హీరోనా, జీరో. ఈసారి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలిసిపోతుంది జీరో. ఈడు కూడా లోపలికి పోతాడు, 56 కేసులు ఉన్నాయి ల్యాండ్ క్యాష్ తిన్నారు మళ్ళన్న, ల్యాండ్ గ్రాఫ్ కేసులు ఉన్నాయి, అవన్నీ కేసీఆర్ పెట్టించినాడు అమాయకుని, నేను నా పైన కేసీఆర్ కావాల్సుకొని కేసులు పెట్టించిండు, అప్పుడు ప్రశ్నిస్తే కేసులు పెట్టించినట్టు, ప్రశ్నిస్తే ఇప్పుడు మీడియా వాళ్ళు అందరు ప్రశ్నిస్తారు అలా మీద కేసులు పెడతాం మేము. ఈడు ఏమంటాడు, ఒక మాట అంటాడు కేసీఆర్ గారిని, ఆ మాట అనే ముందు నీ తండ్రి ఏజే కదా కేసీఆర్ గారిది, నీ తండ్రి ఏజే కదా, ఇప్పుడు నీ తండ్రిని ఒక మాట అంటే నువ్వు ఊరుకుంటావా, నేను సూటిగా అడుగుతున్నా తిన్మార్ మల్లన్న, నీ తండ్రిని ఒక మాట అంటావు ఊరుకుంటావా, మేము మా తెలంగాణ బాపుని అంటే మాకెంత కోపం రావాలి, మా చీము నేత్రం మాకుండదా అని నేను తిన్మార్ మల్లన్న. ఈసారి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో అత్యంత మెజారిటీతోటి రాకేష్ రెడ్డి గారు గెలవడం ఖాయం, ఎందుకంటే చదువుకున్నోడు తెలిసినోడు, అన్ని ఊర్లలో డొనేషన్స్ చేస్తారంట, టెంపుల్స్కి చేస్తారంట, అది చేస్తారు ఇది. నేను పోతే మొన్న ఖమ్మం పోయినా, పోతే ఆడ అన్న ఎట్లుందన్నా, నేను తెలివన్న లెక్క పోయినా, అన్న ఎట్లుందన్న తీర్మానం మళ్ళన్న పడతాయా లేకపోతే రాకేష్ రెడ్డి గారు అన్న, ఇడు దొంగ ఈయన చదువుకున్నా, ఆయన చదువుకున్న వాళ్ళకి వేస్తే మనకి ఎందుకంటే నాలెడ్జ్ వస్తుంది, చదువురానోడిని తీసుకొని దాంట్లో కూర్చోబెడితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చదువురానోడే, ఆయన తీసుకొని ముఖ్యమంత్రి సీట్లో కూర్చో, ఆడ ఏమైనా అంటే పేగులు పెడతా, కత్తర్లు పెట్టుకుంటా, కత్తర్లు పెట్టుకునేవాడు మంగళవారు పెట్టుకుంటాడు, కత్తి పెట్టుకునేవాడు కట్టుకోడు పెట్టుకుంటాడు, ఇప్పుడు కట్టుకోడా, అలా క్యాబినెట్లో అంతా రెడ్డిళ్ళకి ఇచ్చుకోడు, ఏం పాలన ఇది. ఇప్పుడు బాధపడుతున్నారన్న, రైతుల గురించే మాట్లాడదాం, 2500 రూపాయలు ఇస్తున్నారు లేడీస్కి ఫ్రీ బస్సులు అన్నారు, బడే బాయ్ ఫోన్ చేసిండు చోటే బాయ్ ఇక్కడ ఫ్రీ బస్సులు తీసేసిండు, లోగోలు మారుస్తారు, లోగోల గురించి మాట్లాడితే ఒక నాయకుడిని తీసుకో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని జైలు వేయడం, ఎందుకన్నా ఏం పాలనేది. మా 9 సంవత్సరాల పాలనలా ఎవరిని దాడి చేయలే, కేసులు లేకుండే, ఏం లేకుండే ఎందుకు చేస్తారు అని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను.